ఇన్ని కష్టాలు అడవికి పోతుంటే అలా దుర్యోధన అందరినీ నాశనం చేయొచ్చు కదా సంకల్పంతో. ఎవరి సంకల్పంతో ప్రపంచం విశ్వమంతా పుడుతున్నదో నడుస్తున్నదో అంతమైపోతున్నదో అటువంటి పరమాత్మ ప్రత్యక్షంగా వాళ్ళ పక్కన ఎప్పుడూ ఉండి కూడా ఎందుకు ఇంత కష్టాలు అనుభవించారు అంటే ఇది ఎవరెవరి ప్రారంభం అనమాట. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ధర్మరాజు నిజానికి జూదానికి వెళ్ళాడు. జూదానికి వెళ్తే బావా దుర్యోధన పిలిచాడు నేను వెళ్ళినా అని అడిగాడా ఏమన్నా? ఏం అడగలే, పరిగెత్తిపోయినాడు జూదానికి. సరే వెళ్ళాడు. ఎవరైనా సరే డబ్బులు పెడతారు, వస్తువులు పెడతారు, అంతేగాని అన్నలు తమ్ముళ్ళని పెట్టి భార్యను పెట్టి ఎవరైనా చేస్తారా అంటే మదిర ఆ మత్తు బాగా వ్యసనం ఎక్కేటప్పటికీ ఆయన ఒళ్ళుపై తెలియకుండా ఏదో చేశారు సరే అందరూ అనుభవించాడు. మరి దాని కృష్ణ పరమాత్మ ఏ విధంగా సమూహం సర్వభూతాని నమే ద్వేషోస్తిన ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మైతే తేషు చాప్యం, ఆయనకేం పక్షపాతం లేదు. అయితే అయితే ఒక్కటి మాత్రం ఆయన పట్టుకున్నందుకు వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా సరే ఆ కష్టాలన్నింటిలో వీళ్ళు నశించిపోలేదు. జీవితం అంతా ఆఖరికి సార్థకమైంది. ఎందుకంటే జీవులన్నీ కూడా వాళ్ళ ప్రారంభాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవి ఎవ్వరు తప్పించలేరు. నామదేవుడికి అంటే నామదేవుడు అంటే ఉద్ధవుడే, ఉద్ధవుడి యొక్క అంశం అన్నమాట. ఆ పాండురంగస్వామి పెద్ద హోరుగా వర్షం కురుస్తుంటే నా